పోషక ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని అన్నారు ఐసిడిఎస్ సూపర్వైజర్ లక్ష్మీ నరసమ్మ. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసని పురస్కరించుకొని కొల్చారం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలలో పోషణ అభియాన్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రకృతిలో లభించే ఆకుకూరలు, పప్పు దినుసులు, మొలకలు, వివిధ రకాల పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగంగా తీసుకోవాలని తెలిపారు. అనంతరం లక్ష్మీ నరసమ్మ మాట్లాడుతూ పోషణ మాసాన్ని పురస్కరించుకుని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా విద్యార్థులకు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టిక ఆహారంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మేఘమాల, నీరజ తదితరులు పాల్గొన్నారు. తొమ్మిదో నెల నుంచి పది నెల వరకు మిజిల్స్ అని ఇప్పించాలి. ఎందుకంటే తక్కువ అప్పుడు కొంత ఎప్పుడు చాలా కాలం కింద అంటే ఒక 10-50 సంవత్సరాల కింద తక్కువ అంటే అమ్మవారు అనేది వచ్చి చాలామంది బిడ్డలు చనిపోయి మిజిల్స్ ఇంజక్షన్